Ayodhya Ramalaya Prarambhotsava Ghatani, Endikallo oka Astranga, Prayoginchalani BJP Decidaina, Attahasanga Sage Karyakramam Dwara, Telangana Ennikallo Labdhi Pondalani Prayatnama, Andike Telangana Nunchi Pratyeka Railalo, Ayodhyaki Janalanu Teesukelle Alochana Chestunda. దశాబ్దాల కలయిన అయోధ్య రామ మందిర పునః ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరిలో అట్టహాసంగా జరగనుంది. కానీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశమంతా చర్చించుకునేలా సంబరపడేలా ఈ వేడుక ఉండబోతోంది. వేద మంత్రాల నడుమ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి రాబోతున్నారు. లోక్సభ ఎన్నికలకు కేవలం కొన్ని వారాల ముందు జరిగే ఈ మహాసంబరం ఎన్నికల్లో లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ నమ్ముతోంది. అందుకు తగ్గ ప్రణాళికలు రచిస్తోంది. దక్షిణాదిలో కూడా అయోధ్య ప్రభావం ఉండేలా కసరత్తు చేస్తోంది బీజేపీ. ముఖ్యంగా తెలంగాణ నుంచి ప్రజలను రామ మందిర దర్శనం కోసం తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. జనవరి 22 తర్వాత తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఒక ట్రైన్ని ఏర్పాటు చేయాలని, 1500 నుంచి 2000 మందిని అయోధ్య రామ మందిర దర్శనానికి పంపించాలని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి కమిటీలను ఏర్పాటు చేయనుంది. త్వరలోనే తేదీలు వివరాలను అధికారికంగా ప్రకటించనుంది. చూడాలి, తెలంగాణలో జై శ్రీరామ్ సెంటిమెంట్ ఏ మేరకు ప్రభావం చూపుతుందో, ఎన్ని ఓట్లు సీట్లు తెచ్చి పెడుతుందో.